नमस्ते, वेलकम टू सिटी न्यूज़। मुंदुगा हेडलाइंस चूद्दाम। మంత్రాలు క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్న గోదావరికిని వన్ టన్ పోలీసులు 150,000 నగదు 5 మొబైల్ క్షుద్ర పూజల సామాగ్రి స్వాధీనం। రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్। ఇటీవల అనారోగ్యంతో మరణించిన శ్రీరామ విద్యాలయం నిర్వాహకులు పిట్టల రాజేంద్రకు సంతాప సభ నిర్వహించిన 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు। భారత రాజ్యాంగ దినోత్సవంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు ఎవరు కానరకపోడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించడమేనని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్ర రమేష్। సింగరేణి యాజమాన్యం ఆర్జీవన్ డివిజన్లో సర్ఫేస్ ఖాళీలు పూరించాలి జీఎల్బీకేఎస్ ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ డిమాండ్। నా రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని ఎన్నికల సమయంలో నాకు మద్దతుగా నిలిచి రామగుండం ఎమ్మెల్యేగా గెలిపించిన రామగుండం నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు। ఈ మేరకు 7 శనివారాలు శ్రీనివాసుని దర్శనం తలనీలల సమర్పణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లిన ఎమ్మెల్యే 4వ శనివారం తన తల్లిదండ్రులు మల్లయ్య లక్ష్మీ గారితో కలిసి స్వామివారిని దర్శించుకొని తలనీలలు సమర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ తిరుమలేశుని ఆశీస్సులు ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా స్వామివారి దీవించాలన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు। ఆశీర్వాదాన్ని రాబోయేటువంటి కాలంలో ఇంకా కష్టపడి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తలంతోని ముందుకు పోతున్నాను। ప్రజలందరి దీవెనలు ఆ యొక్క దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది। రాబోయేటువంటి ఎన్నికలలో తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలి। రామగుండం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గౌరవ మంత్రి గారిని ఏటీ రామారావు గారి నేతృత్వంలో గౌరవ సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వరరావు గారి సహకారంతో ఈ యొక్క ప్రాంతంలో ప్రజలందరి మన్ననలు పొందేటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోయేటువంటి విధంగా దేవుడు దీవించాలని ప్రజలందరినీ కూడా చిన్నగా చూడాలని మనస్ఫూర్తిగా। మంత్రాలు క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాల పట్ల గోదావరి కని ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్ కోరారు। గోదావరి కని వన్ టౌన్ పోలీసులు మంత్రాలు క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకొని వారి నుంచి 150,000 నగదు 5 మొబైల్లు క్షుద్ర పూజల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు। ఈ మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోసాలకు పాల్పడిన ముఠాను అరెస్టును చూపుతూ గోదావరిఖని ఏసీపీ వారు మోసానికి పాల్పడిన తీరును వివరించారు। కొత్తగూడెంకు చెందిన అప్పల లక్ష్మణ్ గోదావరిఖని తిలక్ నగర్లో పిన్ని లీలం రమాదేవి వద్ద ఉంటూ పరకాలలో 25 సంవత్సరాల క్రితం పూతల వీరయ్య వద్ద కనికట్టు విద్యలు పూజలు నేర్చుకుని ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడని ఈ క్రమంలో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో పిన్ని కొడుకు లీలం పాండు రాజు స్నేహితులు గంగారావు వినయ్ కుమార్ వాసం రాజేష్లు ఒక ముఠాగా ఏర్పాటై వ్యాధులను నయం చేస్తామంటూ బయలుదేరారని ఈ క్రమంలో తిరుపతి తండ్రి అనారోగ్యం విషయంలో ఈ ముఠాను కలవగా ఆరోగ్యం నయం చేసి ఇంటి పక్కన గుడిసెలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని బయటకు తీస్తే కోట్ల రూపాయలు వస్తాయంటూ తిరుపతి వారి బంధువులను నమ్మబలికించి 5 లక్షల రూపాయలు కాజేసి వారిపై పసుపు కుంకుమలు చల్లి నిమ్మకాయలు తిప్పి చేతపడి చేశారని మీరు పూజలు చేసుకోకుంటే చచ్చిపోతారని నమ్మించారు। ఇదంతా చాలా రోజులుగా జరుగుతుందని బాధితులు తమకు
క్షుద్ర పూజల పేరుతో మోసం చేస్తున్న గ్రహించగానే బాధితులను నేరస్తులు కొట్టి పారిపోయారని తెలిపారు. ఇలా ఈ ముఠా మొత్తం చాలా మంది నుంచి 28,20,000 రూపాయలు కొట్టేసినట్టు తెలిపారు. కాగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరస్తులను వన్ టౌన్ బృందం లక్ష్మణ్ ఇంటి వద్ద మాటు వేసి చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని, వారి వద్ద నుంచి 150,000 రూపాయలు, 4 సెల్ ఫోన్లు, వేములవాడ జాతరలో కొన్న దేవుని విగ్రహాలు, క్షుద్ర పూజల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలెవరూ ఇంకా గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మవద్దని, కనికట్టు మాయలో పడొద్దని ఏసీపీ కోరారు. ప్రజల్లో ఉన్న అత్యాశను మోసగాళ్లు పసిగట్టి వారిని బురిడి కొట్టిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు. మనకు మంత్రాలు మరి చేతవాళ్ళు అదే విధంగా గుప్త నిధులు ఉన్నాయని, అంటే అమాయక ప్రజలు, మన గోదావరి ప్రాంతంలో ఉన్న అమాయక ప్రజలు మోసం చేస్తున్న ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. మన మంటాన్ గోదావరి పోలీసులు మీకు మంత్రాలు చేయాలి, పూజలు చేయడం ద్వారా మీకు మంచిగా అయితే చెప్పి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు 7,20,000 తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వీళ్ళకి ఎత్తరాలు ఏం చేసిండు, ఇది మీ ఇంట్లో గుప్త నదులు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే ఈ తొడల దగ్గర చిన్న ఇట్లా ఘాటగా పెట్టి చిన్న దీంతో ఒక ట్యాగ్ కట్టాడు. ఆడవాళ్ళకైతే ఇక్కడ మన భుజం దగ్గర ట్యాగ్ కట్టి మీకు తగ్గిపోతుందని చెప్పాడు. ఏం చేసారు ఈలోపు ఏం చేసి మీ ఇంట్లో గుప్త నిధులు అని చెప్పి వాళ్ళకి గుప్త నిధులు తమ్మి ఇచ్చేస్తా మీకు వస్తాయి మీకు పూజలు చేయాలని చెప్పేసి అది వాళ్ళని బయటికి వెళ్ళమని తర్వాత చుట్టూ ఆ రాగి రంగులు కట్టడం అవి చేసుకుంటే అదే టైంలో ఏం చేసినట్టు తొమ్మి 2 విగ్రహాలు పెట్టేసింది. దాంట్లో పెట్టేసిన తర్వాత పూజలు చేసినట్టు ఇదంతా ఒక సంవత్సరం నుంచి నడుస్తున్నది, ఇది సంవత్సరం నడుస్తున్నది. ఆ తర్వాత పూజలు చేయడం చేసి దాని నుంచి 2 విగ్రహాలు వాళ్ళ మదర్ పాలను తిరిగి డబ్బాలో పెట్టాడు. డబ్బా మూత మూసి తిరిగి భార్యకి పూజలు చేయడం మళ్ళీ అప్పుడు 8,00,000 తీసుకున్నాడు. తర్వాత ఏమన్నాడు దీన్ని భార్యకి పూజలు చేయించాలి అప్పటానికి తీయడం లేదని చెప్పి లోపల పెట్టించండి, అది చేయట్లేదు కావట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఎండబట్టి దాన్ని తీసుకుని వచ్చి మన గోదావరిలో దానికి మంత్రాల్లో మంత్రాలు లేకపోతే గోదావరికి స్నానం స్నాన వ్యాపారం ఆచరించ చేస్తున్నాను. రెండింటికి స్నానాలు చేయించాడు. చేయించే క్రమంలో ఏంటంటే 2 విగ్రహాలు, ఒకటేమో శ్రీకృష్ణుడి, 2 పక్కన పద్మనాథు. దాంట్లో ఏం చేసినా శ్రీకృష్ణుడు జార పెట్టి మళ్ళీ నీళ్ళ పెట్టి మీరు ఇంటికే చూసుకోండి మీకు వచ్చేస్తాడు అది తీస్తే ఒకటే ఉన్నది విగ్రహం. అదే 2 ఉంటాయన్నారు కదా అంటే అదే మీరు రెండోది మీరే అమ్ముకున్నారు, అమ్ముక లేదని అడగొచ్చారు అని చెప్పి గొడవ స్టార్ట్ చేసింది. ఇవన్నీ చేస్తుంది 1.5 ఇయర్ నుంచి నడుస్తున్నారు. పాపం 1.5 ఇయర్ అయింది జరిగింది. మనం వాళ్ళని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా ఎవరైనా ఉండాలని మనం ప్రజలకి ఏంటంటే మా పోలీసు దగ్గర నుంచి విజ్ఞప్తి సేమ్, ఎందుకంటే మనకు వ్యాధులు కనుక అయ్యి వస్తే డాక్టర్ని అప్రోచ్ చేయాలి తప్ప ఇట్లాంటి వాళ్ళని అప్రోచ్ చేయడం వల్ల ఈ విలేకరుల సమావేశంలో వాంటోన్ సిఐలు రమేష్ బాబు, ప్రసాద్ రావు, ఎస్ఐలు సుబ్బారావు, స్వామి, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ విద్యాలయంలో 1995-96 పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇటీవల అనారోగ్యంతో మరణించిన శ్రీరామ విద్యాలయం నిర్వాహకులు పిట్టల రాజేందర్ సంతాప సభను ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు అప్పటి శ్రీరామ విద్యాలయంలో ఆదివారం రాజేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి గురువు చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి నివాళులర్పించారు. శ్రీరామ విద్యాలయం పూర్వ విద్యార్థులు 1995-96 బ్యాచ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల కరస్పాండెంట్లు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కూడా పాల్గొని రాజేంద్రకు నివాళులర్పించారు. ముందుగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి పాఠశాల రోజుల్లో తమను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో రాజేందర్ సార్ నేర్పిన పాఠాలు, అందించిన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ బాధతో కుమిలిపోయారు. గోదావరిఖని ప్రాంతంలో ఒక పాఠశాల నిర్వాహకుడిగా పాత్రికేయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతో మందిని ఉన్నత స్థానంలో నిలిపిన రాజేందర్ సార్ తమను విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. మా పిట రాజేందర్ సార్ అంటే 3 ముక్కలలో నేను చెప్పగలుగుతాను. 1 క్రమశిక్షణ, 2 విజ్ఞానము, 3 వచ్చేసి ఎంకరేజ్మెంట్. ఇవన్నీ క్రమశిక్షణ అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మన గోదావరిఖన్ ప్రాంతంలో ఇంత పెద్ద విద్యాసంస్థను గోదావరిఖన్కి పరిచయం చేసినటువంటి మా గురువర్యులు, మా పెద్ద సార్ గారు ముఖ్యము. ఫస్ట్ ఆ యొక్క చెప్పినటువంటి విలువలని నేర్చుకొని ఈరోజు మీ యొక్క ఇంత ఆదర్శవంతంగా బయట తిరగలుగుతున్నామంటే మా గురువుగారే దీనికి కారణము. వారి ఈరోజు ఈ యొక్క ప్రాంగణంలో లేరు, అంతా మన దగ్గర లేరు అనేటువంటి ఒక విషయాన్ని తలుచుకుంటేనే మాకు ఏం భావాలు చెప్పడానికి వీల్లేకుండా ఉండడం జరిగింది. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతికి ఉండాలని చెప్పేసి భగవంతుడు కోరుకుంటూ ఇక్కడ రాజేందర్ సార్ అనే వ్యక్తి ఒక లెజెండ్ ఈ గోదావరికి. తను తన కోసం కాకుండా ప్రజల కోసం చేసిన సేవ అనేకాలు ఉన్నాయి. మరైనా స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేయడం
చాలా బాధాకరం ప్రతి ఒక్కరు తీర్చిదిద్దిన మహనీయుడైనే మనల్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరైన అడుగడలు నడవాలని మరి వారి కుటుంబానికి వారికి ఆ దేవుడు మనోజాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 95-96 బ్యాచ్ నుండి మాకు మా ఫ్రెండ్స్ ఉత్సాహం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్ల రాజేంద్ర సార్ గారు ఈ విద్యానగర్ కాలనీలో అంటే పారిశ్రామిక ప్రాంతంలో ఒక విద్యా కుసుమాన్ని వెలిగించి అందరి పారిశ్రామిక కార్మికుల యొక్క భవిష్యత్తును వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని విద్యతో ప్రగతిశీల పథంలో నడిపించారు. ఆ జ్ఞాపకాలను మెమరీ వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరము విజయవంతం చేశాము. ఈ సందర్భంగా పిట్టల రాజేంద్ర సార్ గారు సాంఘిక కార్యక్రమాలు ఆయన సమాజానికి విద్యను అందించిన విధానం ఆయన విద్యార్థులతో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అని విజ్ఞానాన్ని మాకందరికీ బోధించారు. అయితే మనం అనుకుంటున్నట్టుగా ఆయన చాలా ఇష్టంగా చదివింది ఆయన ఇక బతకాలనేటువంటి కోరిక ఆశ ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకా బతకడానికి ప్రయత్నాలు చేస్తామన్నమాట. చూసినాం కోవిడ్ టైంలో మనము లక్ష లక్షలు ఖర్చు పెట్టి చివరి క్షణాలలో మన ఆత్మీయుల కోసం కనీసం మంచాలన్న పర్వాలేదు మన మధ్యలోనే కావాలనుకునే సందర్భాన్ని మనం చాలా చూసాం. కానీ ఆయన చివరి రోజులలో చాలా తృప్తిగా అంటే ఇక నేను చేయగలిగింది ఏమి లేదు సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఈ వ్యవస్థ కానీ ఇంకా నేను చేయగలిగేది ఈ డిగ్రీ లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హిస్ కమిట్మెంట్ టువార్డ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ బయటి బాహ్య ప్రపంచానికి పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం కానీ ఆయనకున్నటువంటి ప్రేమ కానీ ఆయన నిర్ణయంతో అర్థమవుతుంది. ఒక పెద్ద మనిషి చెప్తారు, చచ్చిన వాళ్ళు మనిషి అన్నాక మనవాళ్ళు కాకుండా ఎలా ఉంటారు. చచ్చిన మనిషి కాల అనేది ఇక్కడ ఆదాయ వాళ్ళు చెప్తా ఉంటారు. ఈ సంతాప సభలో రాజేందర్ సోదరుడు పిట్టల్ రవీందర్, పాత్రికేయులు దయానంద్ గాంధీ, నాయిని మధునయ్య, పూదరి కుమార్, గ్రంగు తిరుపతి, సందుపట్ల తిరుపతి రెడ్డి, కరస్పాండెంట్లు కంది రవీందర్ రెడ్డి, మొక్క రాజయ్య, అదర్ సండే సమ్మారావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్, MBBS, DNB జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబి, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత, MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009-666-53, 8008-376-355. బ్యాక్ టు న్యూస్. భారత రాజ్యాంగ దినోత్సవంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు ఎవరూ కానరాకపోవడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేనని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ అన్నారు. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి ఖని కేసీఆర్ కాలనీలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొర్రె రమేష్ మాట్లాడుతూ, శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటే రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు గాని కార్మిక సంఘాల ప్రధాన నాయకులు భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై మండిపడ్డారు. భారత రాజ్యాంగం ప్రకారం గెలిచి రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న
చేస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధి కుంటుపడిందని, వివిధ డివిజన్లలో రోడ్లు డ్రైనేజీలు అధ్వానంగా తయారయ్యాయని, పాలకవర్గం అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో టీఎల్పీ నాయకులు కనకం రాజయ్య, కె దుర్గయ్య, జి రమేష్, ఎల్లయ్య, కె భూపతి, కె కుమరయ్య, ఓదల జిఎన్ రావు, కళ్యాణ్, మొగిలి, వాసు, రాజయ్య, మొండయ్య, రాజయ్య, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తారీఖు రోజున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇంకా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు చెందినటువంటి ఏ నాయకులు కూడా మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిన్న జరుపుకోలేదు. నిన్న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మరి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటే మన రామగుండం నియోజకవర్గంలో మాత్రము మరి ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు జరుపుకోవడం, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ను తీవ్రంగా అవమానించడంగా మేము భావిస్తున్నాం. ఈ చర్య మంచిది కాదు. ఒక బాధ్యత గల పదవులలో ఉండి, ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ను ఎట్లా విస్మరిస్తామని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. భారత రాజ్యాంగం ప్రకారమే, రాజ్యాంగము ప్రకారము ప్రమాణం చేసి, రాజ్యాంగం ప్రకారం గెలిసి కార్పొరేషన్ కమిషన్ మేయర్ కూడా మరి బంగి అనిల్ కుమార్, ఏ జాతికైతే దళిత జాతి పేరు మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరి పెట్టినటువంటి రిజర్వేషన్ల భిక్ష మీద గెలిచి అలా మేయర్ అయినటువంటి బంగి అనిల్ కుమార్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ను మరి అవమానించడం అనేది ఇది తీవ్రమైనటువంటి చర్య అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంథిని పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన కొరకు బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ఆదర్శవంతుడు, హిందువులకి ఒక పోరాట యోధుడు, మొఘల్, బ్రిటిష్ సామ్రాజ్యాలను ఎదిరించిన దీశాలి, మన అందరి ఆదర్శమైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. 2023 ఫిబ్రవరి 19న శివాజీ జన్మదినం సందర్భంగా విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మంథని పట్టణంలో మరి మా అందరి ఆదర్శవంతుడు, హిందువులకి ఒక పోరాట యోధుడు, మరి గతంలో కూడా మనం అందరం చూసినాం ఏ విధంగా ఆంగ్లేయులను, మొఘలులను అందరినీ కూడా ఎదిరించిండో, మరి అలాంటి నాయకుని వాళ్ళ మేము మంథని పట్టణంలో విగ్రహం పెట్టాలని మరి ఇక్కడ ఉన్న బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, శివాజీ సేన ప్లస్ అందరి సమక్షంలో, బజరంగ్ దళ్ అందరి సమక్షంలో ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ట కొరకు ఈరోజు మేము పూజ చేయడం జరిగింది. మరి రానున్న రోజులలో ఫిబ్రవరి రోజు మరి శివాజీ విగ్రహం, ఫిబ్రవరి 19 రోజు శివాజీ విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చెందే దశగా ఈరోజు మేమందరం కూడా కష్టపడి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఎప్పుడు కూడా ఈ శివాజీ విగ్రహం లేనందుకు మరి మొట్టమొదటిసారిగా ఈ శివాజీ విగ్రహాన్ని మంథని పట్టణంలో మేము అందరం కూడా ప్రతిష్ఠించి మరి మా అందరి ఒక సూత్రధారుడు, మా అందరి ఆదర్శవంతుడు అలాంటి శివాజీ గారిని ఈరోజు మేము అందరం కూడా మరి ఎప్పుడు కూడా మా ప్రాంతం ఎప్పుడు కూడా తలుచుకుంటూ, ఎప్పుడు కూడా ఆయనను ఒక స్ఫూర్తి లెక్క, ఆయన ఒక రోల్ మోడల్ లెక్క తీసుకొని ముందుకు పోవాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, మండల ప్రధాన కార్యదర్శి వీరపైన రాజేందర్, ఉపాధ్యక్షులు బూడిద రాజు, రేపాక శంకర్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, నాంపల్లి రమేష్, పోతరమేని క్రాంతి కుమార్, కేశం రమేష్, బండి లిరీష్, శైలేటి బాపు, కోలకని రమేష్, ఆరింద కృష్ణ శంకర్, యువ నాయకులు కాసల్ర సూర్యదాసరి, శ్రవణ్, గొట్టం లక్ష్మీనారాయణ, పార్వతి విష్ణు, ఆ ఇంటి మల్లేష్, సదానందం తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం RG1 డివిజన్లో సర్ఫేస్ ఖాళీలు వెంటనే పూరించాలని GLBKS IFTU ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం RG1 డివిజన్ కమిటీ సమావేశం ఆదివారం గోదావరి ఖని గాంధీనగర్లోని IFTU కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఐ కృష్ణ మాట్లాడుతూ, సింగరేణి సంస్థలోని అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీ కార్మికులు, చదువుకున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు విధులు నిర్వర్తించలేక గైర్హాజరు పేరుతో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అనేక అవస్థలు పడుతున్నారు.
అధికారులను నాయకులను బ్రతిమిలాడుతూ సర్ఫేస్ లో పనిచేయటకు నానా తంటాలు పడుతున్నారని సర్ఫేస్ డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వివిధ కారణాలతో ఫార్వర్డ్ చేయడం లేదని అన్నారు. ఆర్జీ 1 డివిజన్లో 2016లో సర్ఫేస్ వేకెన్సీ ప్రకటించి మెరిట్ ఆధారంగా సర్ఫేస్లో పని కల్పించారని 2016 నుంచి ఇప్పటివరకు ఆర్జీ 1 డివిజన్లో సర్ఫేస్ వేకెన్సీ ప్రకటించలేదన్నారు. ఆర్జీ 1 డివిజన్లో యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆలోచించి సర్ఫేస్ వేకెన్సీ ప్రకటించాలని అర్హులైన కార్మికులకు వివిధ డిపార్ట్మెంట్లలో అవకాశం కల్పించాలని సింగరేణి యాజమాన్యానికి డిమాండ్ చేశారు. వివిధ కేటగిరీల కార్మికులు చదువుకున్నటువంటి వాళ్ళు వయసు పైబడ్డ వాళ్ళు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు సరిగ్గా డ్యూటీలు చేయలేక గైర్ హాజరు చేస్తూ ఆర్థికంగా చాలా నష్టపోతున్నటువంటి ఒక పరిస్థితి ఆర్జీ 1 ఏరియా కార్మికుల్లో ఉంది. సింగరేణి కాలరీస్ కంపెనీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికులు మోకాళ్ళ నొప్పి కాళ్ళనొప్పులతోని ఇతర శారీరక రుగ్మతలతోని పనిచేయలేనటువంటి ఒక పరిస్థితి వలన ప్రతిరోజు బాయ్పై ఉండేటువంటి అధికారులను బ్రతిమలాడుకొని అధికారులను ఒప్పియడానికి వివిధ యూనియన్ నాయకులతో మాట్లాడించుకోవడానికి ఎంతో రకాలుగా ప్రయాసాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి కాలరీస్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఆర్జీ 1 ఏరియాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో సర్ఫేస్ ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఆర్జీ 1 యాజమాన్యం పైన ఉంది. 2016లో సర్ఫేస్ వేకెన్సీ ప్రకటించి ఆ ఖాళీలన్నింటినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లలో పూరించడం జరిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా సర్ఫేస్ వేకెన్సీ ప్రకటించలే కంపెనీ. అట్లాగే డిప్యూటేషన్ పైన అనేక మంది కార్మికులు ఇవాళ వస్తున్నప్పటికీ వాళ్ళ పీరియడ్ కూడా నెల 2 నెలల కంటే ఎక్కువ ఉండకపోవడం వల్ల తిరిగి మళ్ళీ వాళ్ళ బావులకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డిప్యూటేషన్ కూడా బైరేవి కార్లు 1000 రూపాయలని వసూలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు ఆర్జీ 1 డివిజన్ అధ్యక్షులు ఎం కొమరయ్య, ఉపాధ్యక్షులు ఎండి యూసిఫ్, కార్యదర్శి ఎన్సి బాబు, సహాయ కార్యదర్శి ఐ సాంబయ్య, కోశాధికారి పి మొండయ్య, 11A ఫిట్ కార్యదర్శి చింతల శేఖర్, సంతోష్, వేణు, రాజయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో కౌశికహరి లింగాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో ఆదివారం దళిత కుటుంబాలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కౌశికహరి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్న ఎస్సీ కాలనీని సింగరేణి నిర్లక్ష్యం చేస్తూ వస్తుందని, ఆర్ఎండర్ ప్యాకేజీ ఇవ్వకుండా కుట్ర చేస్తుందని అన్నారు. ఈ మధ్యకాలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ను కలవడం జరిగిందని, కలెక్టర్ సానుకూలంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే సింగరేణి మాత్రం ఈ ప్రక్రియకు మోకాళ్ళు అడ్డుతుందని, ఈ ఆలోచన విరమించుకోవాలని, లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎస్సీ కాలనీపై చిన్నచూపు వీడనాడాలని, కాలనీలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎస్సీ కాలనీ ప్రజలకు అండగా అన్ని పార్టీలకు కలిసి రావాలని కోరారు. ఏదైతే మన లింగాపూర్ గ్రామం సంబంధించి గత 20 ఏళ్ళుగా ఈ OC4 తోటి అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నది ఎస్సీ కాలనీ, దానికి నష్టపరిహారం ఇచ్చి, ఈ ఇళ్ళకు నష్టపరిహారం ఇచ్చి, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి ఇచ్చి బయట ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి గత 10 ఏళ్ళుగా ఇక్కడ నడుస్తూ ఉంది. దీనికి ఇళ్ళకు నష్టపరిహారం ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చేసి బయట జాగా చూపెట్టిన దాఖలాలు లేవు. దీనికి ఏదైతే అప్పుడు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం న్యాయం జరిగింది కానీ ఏదైతే కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత, గతంలో పనిచేసిన ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, అప్పుడున్న ఎంపీ గారు కావచ్చు, దీని మీద శ్రద్ధ మీరు చూపడం తక్కువైపోయింది. అదేవిధంగా సింగరేణి కూడా ఈ ప్రాంతం పట్ల బొగ్గును దోసుకపోయి వ్యాపారం చేసుకునే తప్పించి, ఆ బొగ్గు తీయడం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులం కానీ దళితులం కానీ వాళ్ళ కుటుంబాల పట్ల కానీ ఏమాత్రం శ్రద్ధ లేకుండా, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతకాలనే ఆలోచన లేకుండా ఇవాళ ఇక్కడ సింగరేణి యాజమాన్యం కూడా నీచాతి నీచంగా
ప్రజలకు ద్రోహం చేస్తూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఏదైతే ఎక్కువ 5 లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువ తోడకపోయిన సందర్భంలో పబ్లిక్ హియరింగ్ పెట్టి వాళ్ళకు అనుమతులు ఇవ్వాలనా వద్దా అనే దాని మీద పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు అఖిల పక్షం సంబంధించి అన్ని పార్టీల నాయకులను మేము మాట్లాడడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఈ వారం లోపల మాకు ఒక నిర్దిష్టమైన సమాధానం కావాలని చెప్పి మేము సింగరేణిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఈ 2 రోజులల్లా అఖిల పక్షాన్ని అదేవిధంగా ఈ కార్మికులందరినీ తీసుకొని ఈ యొక్క కాలనీ వాసులను ఎస్సీ కాలనీ వాసులందరినీ తీసుకొని జీఎం గారి దగ్గరికి వెళ్ళేసి మా పరిష్కారం చూపాలని చెప్పి మేము అక్కడ కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇరికిళ్ల పద్మ, శంకరయ్య, నిమ్మరాజుల రవి, దారంగుల కుమార్, కన్నం మోహన్, పులి శ్రీనివాస్, ఇరికిళ్ల శివయ్య, గుర్రం రాజలింగు, ఇరికిళ్ల రాజనర్సు, గుర్రం చందు, అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. సిటీ న్యూస్‌లో ఒక షార్ట్ బ్రేక్. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా, మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, టోపీ సూట్, 5-piece సూట్. ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్, మరియు చిన్న బాయ్ల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలెక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. నిరుపేద, నిస్సహాయ పేషెంట్స్ కి అండగా ఉండాలని నీడా అధ్యక్షులు పల్లెలరా రమేష్ గౌడ్ కోరారు. ఒరిస్సా వలస కార్మికుడు, నిరుపేద పేషెంట్ కుటుంబానికి నీడా 300 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు అందజేశారు. గోదావరి కని చంద్రశేఖర్ నగర్ లో కూలి పని చేసుకుంటూ 4 పిల్లలతో జీవనం సాగిస్తున్న వలస కార్మికుడు టికమ్ కు 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ మీద జీవిస్తున్నారు. ఎలాంటి పని చేయలేని దుస్థితిలో ఉన్న టికమ్ దీనగాథకు చెల్లించిన నీడా సంస్థ దాత శ్రావణ్ గోంటి సహాయంతో టికమ్ కుటుంబానికి 3000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా పల్లెలరా రమేష్ గౌడ్ మాట్లాడుతూ, నిరుపేద రోగులకి సేవ చేసే అదృష్టం కలగడం గొప్ప విషయమని, ఇంకా ఎందరో నిరుపేదలు వివిధ వ్యాధులతో బాధపడుతూ చిన్న సహాయం కోసం ఎదురుచూస్తున్న రోగులు ఎందరో ఉన్నారని, వారికి సహాయం చేయడానికి దాతలు నీడతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, నీడా స్వచ్ఛంద సంస్థ. మన చంద్రశేఖర్ నగర్ గోదావరికానికి చెందిన ఎస్ టికమ్, అతను కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇతను ఒరిస్సా వలస కార్మికుడు. తను 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ మీద జీవిస్తున్నారు. ఇతనికి 4 పిల్లలు ఉన్నారు. కూలి పని చేసుకుంటేనే జీవనం గడిచే పరిస్థితి. ఇప్పుడు కనీసం తినడానికి తిండి కూడా లేని దుస్థితిలో ఉన్నారు. నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున మనం పెట్టిన పరిస్థితి స్పందించి మన శ్రావణ్ గొంటి గారు వీళ్లకు 2500 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు, 1.5-2 నెలలకు సరిపడ వస్తువులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మా నీడా దాత శ్రావణ్ గొంటి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కుటుంబానికి మేము అండగా ఉంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇలాంటి నిరుపేదలు ఇంకెంతమంది ఉన్నారు. సో నిరుపేద నిస్సహాయ పేషెంట్లు ఉన్నారు, కలిసి రావాలని, మిగతా దాతలు కూడా కలిసి రావాలని, ఇలాంటి నిరుపేదలకు నిస్సహాయ పేషెంట్లకు మనం సహాయం చేయాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా క్రియేషన్స్ ఆధ్వర్యంలో కబ్జా అనే లఘు చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. సామాన్యులపై అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న దౌర్జన్యాన్ని ఇతి వృత్తాంతంలో తెరకెక్కుతున్న ఈ లఘు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఘన విజయాన్ని అందించాలని నటుడు, నిర్మాత అశోక్ వేమ్ల కోరారు. ఈ చిత్రానికి కరీంనగర్కు చెందిన ఆకిన భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రంలో హీరోగా అమేజింగ్ స్టార్ అశోక్ వేమ్లతో పాటు దుబాసి మల్లేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ చిత్రానికి డిపిఓ నాయిని బాలు, మేకప్ అంజిబాబు వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కొల్లూరి ప్రసాద్, మేకల శ్రీకాంత్, పెరుమండ్ల రాజేష్, పిటి స్వామి, శంకర్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్నారు. మరొక మంచి చిత్రాన్ని ఈరోజు షూటింగ్ ప్రారంభం చేస్తున్నాము. ఏదైతే ప్రజలు
పలు సంస్థల నుంచి వ్యవస్థల నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ సినిమా మేము ఇతివృత్తంగా చేసుకొని నిర్మిస్తున్నాము. జిల్లా ప్రధాన పాత్రధారిగా నేను నటిస్తున్నాను. మా డైరెక్టర్గా ఆచిన భాస్కర్ కరీంనగర్ గారు మరియు డిఓపిగా బాలు నాయిని మరి నటీ నటులు కొల్లూరి ప్రసాద్, మేకల శ్రీకాంత్, దుభాష్ మల్లేష్, వీటి స్వామి మరియు రాజేష్ ఇలా తదితరులు అందరూ కలిసి ఈ సినిమాను దామెర రాజేష్ వీళ్ళందరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. త్వరలో మరి మీ ముందుకు రాబోతుంది. గోదావరి ఖని గాంధీనగర్లో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. గాంధీనగర్లోని కన్నం కనకయ్య ఇంట్లో శనివారం రాత్రి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వంటింట్లో మంటలు చెలరేగగా వంటింట్లో ఉన్న బీర్వా, వాషింగ్ మిషన్, కూలర్, తలుపులు, రేకులు పూర్తిగా కాలిపోయాయి. ఈ మేరకు బాధితురాలు కన్నం కొమరమ్మ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని, ఇంట్లో దాచుకున్న 100,000 రూపాయలు కూడా కాలిపోయాయని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. బయటకు అంతే ఇల్లు అంతా అంటుకున్నది. నేను సీరల కింద 100 రూపాయలు పెట్టుకుంటే అవి కూడా కానీ నేను ఏం చేయాలి? నా పానం మంచిగా లేదని దాచుకున్న 100 రూపాయలు అవి కూడా కానీ నా బిడ్డకు తెలియదు, అల్లునికి తెలియదు, ఉంచుకున్నా ఓలకి ఇత్తే అయ్యా నేనేం చేయాలి? నా ఇల్లు కాలింది, నా సీరలు కాలి, మేము కూడా కాలిపోదు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రాలు, క్షుద్ర పూజలు, గుప్త నిధుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్న గోదావరికని వన్ టన్ పోలీసులు, 150,000 నగదు, 5 మొబైల్, క్షుద్ర పూజల సామాగ్రి స్వాధీనం. రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించు స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇటీవల అనారోగ్యంతో మరణించిన శ్రీరామ విద్యాలయం నిర్వాహకులు పిట్టల రాజేంద్రకు సంతాప సభ నిర్వహించిన 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. రాజ్యాంగ దినోత్సవంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు ఎవరూ కానరకపోవడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేనని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్. సింగరేణి యాజమాన్యం ఆర్జీవన్ డివిజన్ లో సర్ఫీస్ ఖాళీలు పూరించాలి. జీఎల్బీకేఎస్ ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.